అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో నేను మా ఇంటికి కొన్ని కొత్త మొక్కలు తీసుకొచ్చాను. అవి ఏమేమి తీసుకొచ్చానో మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. సో మేము ఫైనల్గా ఈ సంవత్సరం వింటర్లో కూడా కొన్ని మొక్కలు పెట్టాలని డిసైడ్ అయ్యాము. సో నా దగ్గర ఆల్రెడీ కొన్ని సీడ్స్ ఉన్నాయి, కానీ నాకు శాంప్లింగ్స్ నుంచి స్టార్ట్ కొనేస్తే అయిపోతుంది కదా, సీడ్ నుంచి స్టార్ట్ చేసడం టైం పడుతుందేమో, మనకి వింటర్ వచ్చేసరికి అది టైం అయిపోతుందేమో అని వెళ్ళాము. తీరా వెళ్ళిన చోట నా నర్సరీ పేరు డోన్స్ అన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి 1 అవర్ డ్రైవ్. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే మనకి కూరగాయలకు సంబంధించిన మొక్కలు అయితే ఏమీ లేవు. కొన్ని ఫ్రూట్ ట్రీస్ అవి ఉన్నాయి, అంటే పీచెస్, యాపిల్, మ్యాంగో అట్లాంటివి, బట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఉండే, అంటే 75, 80, 90 అలా ఉండే అనమాట. అంత ఎక్స్పెన్సివ్ పెట్టి ఎందుకులే అనిపించి ఫస్ట్ కొంచెం తీసుకుందామా అనిపించింది. చెర్రీ ట్రీ తీసుకుందాం అనుకున్నాము, $70 ఉండే, కానీ మళ్ళీ ఎందుకులే అనిపించి ఊరుకున్నాము. అండ్ బేసిక్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ, పూల మొక్కలు, గులాబ్ మొక్కలు అవన్నీ ఉండే. లోపలికి నర్సరీలో ఏమన్నా ఉన్నాయేమో, గ్రీన్ హౌస్లో ఏమన్నా ఉన్నాయేమో అనుకున్నాము. అక్కడికి వెళ్తే కూడా అదైతే కంప్లీట్ ఎంప్టీ ఉండే, అసలు ఏం మొక్కలు లేవు. చాలా డిసప్పాయింట్ అయిపోయామన్నమాట మేము. అరే ఇంత దూరము వచ్చాము అనవసరంగా, బోల్డ్ పనులుండే ఇంట్లో అన్నట్టు అనిపించింది. నేను మా హస్బెండ్ ఇద్దరు కూడా అట్లే ఫీల్ అయ్యాము ఇద్దరము. ఆ తర్వాత ఇంకా సర్లే ఏదైతే అది అయిందనుకున్నాము. అండ్ సడన్లీ ఒక థాట్ వచ్చింది, మా ఇంటికి దగ్గరే హోమ్ డిపో అండ్ లోస్ ఉన్నాయన్నమాట, అండ్ అక్కడ కూడా వాళ్ళు ప్లాంట్స్ సెల్ చేస్తారు కదా. సో ఓకే ఒకసారి లోస్కి వెళ్దాము, అక్కడికి వెళ్ళాక చూద్దామని చెప్పి అనిపించి ఇంకా అక్కడి నుంచి మేము లోస్కి వెళ్ళిపోయాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా అక్కడ చాలా వరకు శాప్లింగ్స్ సెల్ చేస్తున్నారు ఫాల్ గార్డెనింగ్కి. ఏంటంటే శంఖలో పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికామనే సామెత ఉంది కదా, అట్లా అయిపోయింది అనిపించింది మాకు. ఈ షాప్ మా ఇంటికి జస్ట్ ఒక 10 మినిట్స్ డ్రైవ్లో ఉండే, ఇది వదిలేసి మేము గంటసేపు వెళ్ళడానికి, గంటసేపు రావడానికి మొత్తం 2 గంటలు వేస్ట్ చేసుకున్నాము. అండ్ ఏం మొక్కలు కొన్నామో మీరే చూడండి. ఫైనల్గా సాధించామన్నమాట, పట్టు వదలని విక్రమార్కురాలు అంటారు కదా అట్లాగా. నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసి వెళ్ళి మొత్తం మీద అటు చేసి తిరిగి దొరికినాయి, దొరికించుకున్నాము. కొన్ని మొక్కలు నేను అనుకున్నన్ని దొరకలేదు, బట్ కొన్ని దొరికినాయి అన్నమాట. సో ఇది వచ్చి ఫాల్ గార్డెనింగ్ కోసము. ఇప్పుడు ఫాల్ స్టార్ట్ అవుతుంది కదా, సమ్మర్ అయిపోయింది ఇక్కడ. ఫాల్ అంటే చలికాలం కంటే ముందు అనమాట, వింటర్ బాగా కోల్డ్ అవ్వక ముందర కొంచెం ఒక 2 మంత్స్ బాగుంటుంది. ఆ 2 మంత్స్లో పెరిగే మొక్కలు అనమాట. ఫస్ట్ టైం ట్రై చేద్దామని తీసుకొచ్చాము. నేను ఎప్పుడు పెంచలేదు కాలీఫ్లవర్, క్యాబేజ్ లాంటివి. సో ట్రై చేశాను అనమాట. యాక్చువల్గా రాడిష్ కూడా తీసుకొద్దాం అనుకున్నాము, కానీ నాకు రాడిష్ ప్లాంట్స్ సాప్లింగ్స్ ఏం దొరకలేదు. నా దగ్గర ఆల్రెడీ సీడ్స్ ఉన్నాయి, కానీ ప్లేస్తే వస్తాయా లేదా నాకు అసలు ఐడియా లేదు. సో అది కూడా ట్రై చేస్తాను మేబీ, కానీ ఇప్పుడు ఇవి నాటడం ఇవాళ అవుతుందో లేదో నాకు తెలీదు. అండ్ ఫైనల్గా ఇది జామ్ చెట్టు. ఇది టెక్సస్కి వచ్చిన తర్వాత 2 ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాం కొనడానికి, బట్ ఏంటంటే మా హస్బెండ్ ఎందుకులే, అది బతకదు బయట, మళ్ళీ మనం ఇంట్లో పెట్టాలి, ఆల్రెడీ చాలా మొక్కలు అయిపోతున్నాయి ఇంట్లో బయట పెట్టడం, ఊరిక వింటర్లో కేర్ తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. అండ్ ఎక్కడికైనా మెయిన్ ఇండియాకి వెళ్తే కష్టమైపోతుంది, ఎవరికైనా అప్పచెప్పాలి, మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వై ట్రబుల్ అదర్స్ అన్నట్టు అన్నా అనమాట. బట్ పట్టు నాకు కావాలంటే కావాలని చెప్పి తీసుకున్నాను. ఎట్లయినా హ్యాండిల్ చేద్దాము, ఎట్లగొట్ల ప్లాన్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది యాక్చువల్గా నేను స్ప్రింగ్లో చూశాను లాస్ట్ ఇయర్, అది $35 or $40 సెల్ చేస్తున్నారు అనమాట. అప్పుడు $15కే ఉండే, $14 యాక్చువల్లీ. $14 అంటే చాలా చీప్, అందుకని ఇంకా సర్లే ఏమైతే అది అవుతుందని చెప్పి తీసేసుకున్నాను. మళ్ళీ ఈ ప్రైస్కి నాకు ఈ మొక్క దొరకదని చెప్పి అనిపించి, అంటే మార్కెట్ ప్లేస్, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కూడా చాలా వెతికాను నేను, $35, $50, $40 అట్లా సెల్ చెప్తున్నారనమాట. సర్లే ఎందుకు 50, 60, 40 పెట్టి కొనడం అనేది ఆలోచించాను. ఫైనలీ ఇది $15, $14 అంటే ఓకే మస్ట్ ట్రై అన్నట్టు అనిపించింది. అండ్ ఒక అరటి చెట్టు కూడా తీసుకున్నాం యాక్చువల్గా, అది కూడా $14కే ఉండే, అది మా నేబర్స్ కోసం తీసుకున్నాం అనమాట. ఫైనలీ డ్రీమ్ ఫుల్ఫిల్డ్ అన్నట్టు అనిపించింది. వీఆర్ వెరీ హ్యాపీ, ఐఆమ్ వెరీ హ్యాపీ స్పెషల్లీ, ఎందుకంటే ఆబ్వియస్లీ మన కంట్రీకి దూరంగా ఉంది, నాలాగా గార్డెనింగ్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి ఎవరికి ఉండదు చెప్పండి. లైక్ గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మేబీ నేను అనుకోవడం, అంటే లైక్ ఏది కనిపిస్తుంది అబ్బాయి తెచ్చుకోవాలి, ఇది పెంచుకోవాలి, ఇది పెంచితే ఎలా ఉంటుంది, ఇది ఎలా పెరుగుతుంది చూడాలి అన్నట్టు అనిపిస్తుంది అలా అనమాట. అలా అనిపించి తీసుకొచ్చిన చెట్టు ఆబ్వియస్లీ. అండ్ చలికాలంలో కాపాడుకోవాలి, ఇంట్లో పెట్టాలి, బయట పెట్టాలి, లేదా
ఇంటి గ్రీన్ హౌస్ పెట్టాలి, ఇట్లా అన్నీ చూసుకోవాలన్నమాట. ఫైనలీ ఇది నా మొక్కల షాపింగ్. సో ఇంతకీ నేనేం తీసుకున్నానంటే జామ చెట్టు, ఆ తర్వాత బ్రోకలీ. బ్రోకలీ మీరు ఎప్పుడైనా బేబీ బ్రోకలీ కానీ తిన్నారా, బ్రోకలీ లీవ్స్ కానీ తిన్నారా? చాలా బాగుంటుంది. బేబీ బ్రోకలీ ఏంటంటే మనం సన్నటి కాడలతోని కొంచెం చిన్న చిన్న హెడ్సే ఉంటాయన్నమాట పైన, వాటిని ఏంటంటే మనం కొద్దిగా ఆలివ్ ఆయిల్ లాంటిది ఏదైనా వేసుకొని షాలో ఫ్రైలా చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా ఉపయోగపడుతుంది. దాని మీద కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ డ్రిజిల్ చేసుకొని కొద్దిగా మన చాట్ మసాలా తగిలించి తింటే చాలా బాగుంటుంది. అసలు మేము వాషింగ్టన్ డీసీ వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్లో తిన్నామన్నమాట, అప్పటి నుంచి మా ఫేవరెట్ అది. సో ఎప్పుడు దొరికినా మేము తెచ్చుకుంటాము. ఈవెన్ మా పిల్లలు కూడా తింటారు చాలా ఇష్టంగా. సో మీకు ఎవరైనా ఇష్టం ఉండి మీకు అవైలబుల్గా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. సో కాలీఫ్లవరు, బ్రోకలీ అండ్ క్యాబేజ్ తీసుకున్నాను. క్యాబేజ్ ఇది క్యాబేజ్, ఇది కాలీఫ్లవరు. అండ్ కాకపోతే అన్ని ఆకులు ఒకలానే ఉన్నాయి, చూడడానికి డిఫరెన్షియేట్ చేయడం కష్టము. లేబుల్స్ తీసి పడేయకూడదు అనిపించింది నాకు ప్లాంట్ చేసినప్పుడు. నెక్స్ట్ వీడియోలో ఇవి ప్లాంటింగ్ చేయడము అదంతా నేను చూపిస్తాను. ఇది ఈరోజు నా వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్ చేయండి. మీ ఒపీనియన్స్ ఏమైనా షేర్ చేయండి. అండ్ ఆబ్వియస్లీ మీకు ఎవరికన్నా మంచి గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్ ఉండుంటే, ఫాల్ అంటే మీరు ఎప్పుడైనా క్యాబేజ్ బ్రోకలీ లాంటివి గ్రో చేసి ఉండుంటే ఎట్లాంటి ఫర్టిలైజర్స్ మనం యూజ్ చేయొచ్చు అలాంటివి నాకు కొంచెం సజెస్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.